ఈ నెల 25న జగన్ బెయిల్ పిటిషన్ రద్దుపై నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు విజయసారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ కూడా ఈ నెల 25కి వాయిదా పడింది. కౌంటర్పై వాదనలు వినిపించేందుకు సమయం కావాలని ఇరువైపుల న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో కేసును వాయిదా వేసింది కోర్టు. జగన్ విజయసారెడ్డి బెయిల్ పిటిషన్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి. జగన్ అక్రమాస్తుల కేసులో ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ కు సంబంధించి ఈ రోజు సిబిఐ కోర్టులో విచారణ కొనసాగింది. ఇప్పటికే విజయసాయిరెడ్డి తరపు న్యాయవాదులు వాళ్ళొక కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఆ కౌంటర్ పైన వాదనలు వినిపించడానికి విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది తమకు గడువు కావాలంటూ కూడా సిబిఐ కోర్టును అభ్యర్థించారు. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాదికి మీరు వాదనలు వినిపించండి అంటూ కూడా అవకాశం ఇచ్చినటువంటి సమయంలో తాము కూడా అంటే విజయసాయిరెడ్డి తరపు న్యాయవాదులు ఎప్పుడైతే వాదనలు వినిపిస్తారో మేము కూడా అదే రోజు వాదనలు వినిపిస్తామంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కూడా తన వాదనలు కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీంతో తదుపరి విచారణ 25కు వాయిదా పడింది. 25వ తారీఖు విజయసాయిరెడ్డి కౌంటర్ పైన ఇరు వాదనలు విన్న తర్వాత ఆ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏవన్ గా ఉన్నాడు కాబట్టి ఆ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో బెయిల్ రద్దు చేసి విచారణ జరపాలను గతంలో వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి వాదనలు కూడా పూర్తి అయిపోయింది. దానిపైన తుది తీర్పును 25వ తారీఖు కూడా వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఇటు జగన్ బెయిల్ రద్దు అంశానికి సంబంధించి తీర్పు 25వ తారీఖు రాబోతుంది. అదే రోజే విజయసాయిరెడ్డి యొక్క కౌంటర్ పైన కూడా వాదనలు కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ రెండు పిటిషన్ల యొక్క ప్రేరు కూడా ఒకేలాగే ఉంది కాబట్టి సిబిఐ కోర్టు ఆ రోజు ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రము కొంత ఉత్కంఠ అయితే రేకెత్తిస్తుంది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది నరేష్. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.